डॉक्टर केयर होम्योपति अन्नी ब्रांचल्लो फ्री कंसल्टेशन मरियु 25% अन्नी मंदुलपैना गोप्प डिस्काउंट निजंगा मन कंटे कूडा बागा चेप्पिंदी कांग्रेस पार्टी गुरिंचि रेवंत रेड्डि सोनियम्मनु बलिदेवत अन्नाडु राहुल गांधीनी मुद्दपप्पु अन्नाडु नेनु अंटलेनु सुमा मल्ल कैमरालोलु मल्ल वीरु कट चेसि चूपेट्टारु नेनु अंटलेनु प्रदेश कांग्रेस कमिटी अध्यक्षुडु रेवंत रेड्डि गारे स्वयं सेलविच्चिंडु राहुल गांधी अनेवाडु मुद्दपप्पु उत्तपप्पु कादु दाल तड़का अन्नाडु आयन दाल तड़का अंटारा मुद्दपप्पु एंटिंदे నాకు హిందీ పెద్దగా రాదు ఏదో మొత్తానికైతే పప్పు అన్నాడు దాల్ మఖనియా దాల్ తడక లూజ్ అట దాల్ మఖనీ అట సరే అదేదో నేనేమంటున్నా నేనల్లే నువ్వే అన్నావు రేవంత్ రెడ్డి ఆ రోజు ముద్దపప్పు అన్నాడు ఇప్పుడు నిప్పయిందట ఆ రోజు బలిదేవత ఇలా కాళీదేవత అయిందట రేవంత్ రెడ్డికి అంటే నీ అవసరాని కోసం నువ్వు కండువ మారువంగానే నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతావు మేము కూడా నియంబడ మారన్న మేము కూడా నియంబడ వారస మార్చుకోవాలని అయింది నువ్వు చెప్పింది ఒరిజినల్గా చెప్పిందే కరెక్టు వందల మందిని సంపింది కాంగ్రెస్ 1956 లో ఇష్టం లేని పెళ్లి ఆంధ్రాకు తెలంగాణకు చేసిందే కాంగ్రెస్ మన కొంప ఉచ్చుకున్నదే కాంగ్రెస్ 68 లో 370 మంది పిల్లల్ని సంపింది మళ్ళొక్కసారి కాంగ్రెస్ 1971 లో 11 మందిని గెలిపించుకుంటే పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజా సమితి అన్నాడు మరి చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గారు మదన్ మోహన్ గారు గెలిపించుకుంటే వాళ్ళందరినీ గొర్రెల లెక్క గుంజకపోయి అన్నాడు తెలంగాణ ప్రజల్ని అవమానపరిచింది కాంగ్రెస్ మళ్ళీ ఆనాడు 1971 నుంచి 2001 వరకు ఉద్యోగులు విద్యార్థులు మేధావులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలు బుద్ధిజీవులు విద్యావంతులు ఉద్యమాన్ని సజీవంగా నిలిపితే ఆ చీకట్లో చిరుతిప్పను పట్టుకొని కేసీఆర్ గారు 2001 లో బయలుదేరి ఉద్యమాన్ని మొత్తం విస్తృతం చేసి 2004 వరకే మీకు ఒక అనివార్యత సృష్టిస్తే 2004 వరకే మీరు గనుక తెలంగాణ ఇయ్యకపోతే సస్తరు అనే అనివార్యత సృష్టిస్తే ఆనాడు 2004 లో విధి లేక మనతో జతగట్టింది కాంగ్రెస్ 2004 నుంచి 14 వరకు ఇచ్చిన మాట తప్పి మళ్ళీ వందల మంది పిల్లల ప్రాణాలు తీసింది కాంగ్రెస్ ఇది వాస్తవాలు కాదా సోనియా గాంధీ బలిదేవత అంటే తప్ప ఇవాళ ఈ మాటను మనం మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది వాళ్ళు ఇవాళ ఢిల్లీ గులాంలు అయిపోయినారు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకా విచిత్రం ఇప్పుడే అన్న చెప్తున్నాడు ప్రభాకర్ అన్న మనం 9 నెలల కిందటనే శాసనసభలో తీర్మానం చేసినాం రాష్ట్రంలో బీసీల జనగణన జరగాలి బీసీల జనగణన ఎందుకు చేయనిస్తలేవు మోడీ గారు చేయని ఎందుకంటే ఇది అవసరం ఎందుకంటే మేము ఎప్పుడో సమగ్ర కుటుంబ సర్వే చేసినాం చేసుట్ల మా దగ్గర ఒక లెక్క ఉంది ఆ లెక్క ఆధారంగానే ఇవాళ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఇవాళ ఒక రూపాయి హైదరాబాద్లో వేస్తే రూపాయి కిందికి స్ట్రైట్గా పోతుందంటే సరైన సమాచారం ఒక ప్రణాళిక ఉండబట్టే పోతున్నది కాబట్టి నువ్వు కూడా బీసీ సెన్సస్ చేయని అడిగినాం తీర్మానం చేసి ఎప్పుడో పంపినాం ఇవాళ రాహుల్ గాంధీకి ఇవాళ తెలివి వచ్చింది ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎందుకు చేస్తలేడు అదే తీర్మానం ఛత్తీస్గఢ్లో ఎందుకు చేయలేదు రాజస్థాన్లో ఎందుకు చేయలేదు హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు చేస్తలేడు వేరే చోట్ల అధికారంలో ఎందుకు చేస్తలేరు కర్ణాటకలో ఎందుకు చేయలేదు ఈ మాట అడిగితే మళ్ళీ రేషం పొడుచుకొస్తుంది